విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్ఎల్ పైన విశాఖ ఉక్కు పైన ఏ విధమైన అధికారం లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఆయన నాటకాలు డ్రామాలు తనదైన సహజ శైలిలో ఆయన డ్రామాలు ఆడడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తన మామగారిని ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను కూడా వెన్నుపోటు పడడం జరుగుతూ ఉంది. ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి ఉద్యమాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు నిన్ను ఒకటే ప్రశ్నిస్తూ ఉండా, ఇది ఈ యొక్క విశాఖ ఉక్కు అన్నటువంటిది అనేక ఉద్యమాలు చేసి రైతుల త్యాగాలు చేసి ప్రజల ప్రాణాలు పాంగుట్టుకొని ఈ ఉద్యమాల వల్లనే ఈ విశాఖ ఉక్కు అన్నటువంటిది రాష్ట్రానికి వచ్చింది. నీకు మతి భ్రమించిందానని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అన్ని ఉద్యమాలు చేస్తేనే ఈ యొక్క విశాఖ ఉక్కు వచ్చినప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తేనే అది పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల ఇటువంటి ఉద్యమాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ యొక్క ఒక మతి భ్రమించి ఒక పిచ్చి కుక్కలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పడిచారని ఆయన చెప్తా ఉన్నాడు. నిజానికి తన మామగారిని ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి డ్రామా నాయుడు చంద్రబాబు నాయుడు. 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు కాపాడుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించాలి అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆయన దీన్ని కాపాడాలని ఒక ఉక్కు సంకల్పంతో ఉన్నారు అనేది అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఈరోజు విశాఖ నడిబొడ్డు నుంచి ప్రజల సెంటిమెంట్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి, ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మరి విజయసాయిరెడ్డి గారు చేపట్టిన ఈ పాదయాత్ర, మరి పరిరక్షించాలి స్టీల్ ప్లాంట్ అని చెప్పి చేపట్టిన ఈ పాదయాత్రకి విశేషంగా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఈరోజు మీరు చూస్తే విశాఖ లో ఎలాగైతే సముద్రం ఉందో రోడ్డు మీద కూడా సముద్రం ప్రవహిస్తుంది అన్నట్టు జన ప్రవాహంతో మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక సెంటిమెంటు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టే నేను రాయలసీమ వాసి అయినా చిత్తూరు ఎమ్మెల్యే అయినా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నాను. ఇటువంటి ఉద్యమాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు నిన్ను ఒకటే ప్రశ్నిస్తూ ఉండా, ఇది ఈ యొక్క విశాఖ ఉక్కు అన్నటువంటిది అనేక ఉద్యమాలు చేసి రైతుల త్యాగాలు చేసి ప్రజల ప్రాణాలు పాంగుట్టుకొని ఈ ఉద్యమాల వల్లనే ఈ విశాఖ ఉక్కు అన్నటువంటిది రాష్ట్రానికి వచ్చింది. నీకు మతి భ్రమించిందానని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అన్ని ఉద్యమాలు చేస్తేనే ఈ యొక్క విశాఖ ఉక్కు వచ్చినప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తేనే అది పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల ఇటువంటి ఉద్యమాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ యొక్క ఒక మతి భ్రమించి ఒక పిచ్చి కుక్కలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.